मन इंट विशेष जो कुटो रु कुटाल अलग राने शुभ कार्यानकना अंदर चूड़ बाबू जरगेना सारे आय नीमे कास्टरे पिल की चवल कुटी तक रावर असल मेनमा बोर्ड अंदर चलो चावर पक्न डिग्री लेसा मरी पदो क्लास कदा पास डाक्टर अमो डीआर इंजनीर अमो इचार प्रिंटिंग गवर्राज बाबू प्रेस दर्जा पेरे व्यवसाय पने कदा फार्मर अने तपेटे फार्मर ने नवतार बामर्दे नव्विते चेप्पु तेग्गिपोद्दि कृष्णराजु फार्मर अनि बडिते तस्सति अदिरिपोदंते नालकि मन कूडा लक्षणर संपादिस्तुन्नाम इंकेवडिकैना रिटैर्मेंट उंटदि ई ओक्क पनिके रिटैर्मेंट लेनिदि ई देशं बतुकुतुन्नदि व्यवसायं मीदे अनि अंदरं मर्चिपोयिनट्टु उन्नाम सूपर मामय्य इप्पुडु समाधानं चेप्पु पेदिनन्ना खर्चु बावा इपड़ो पेट्टु पोतल पूछी ఈ రోజు మా ఫ్యామిలీలో మా తమ్ముడికి చెల్లికి చెవులు కుట్టే ఫంక్షన్. మా మేనమామ కృష్ణంరాజు ఊరందరూ ఆశ్చర్యపోయి చూసేలా ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా జరిపించడానికి అన్ని లాంఛనాలు తీసుకొని కుటుంబ సమేతంగా వస్తున్నాడు. అత్త అన్నదాత పుస్తకంలో మా మామయ్య ఫోటో వేశారు. చాలా అందంగా ఉన్నాడు కదా? ఏ మామయ్య మామయ్య రండి మామయ్య గారు. ఏం బాబు అందరూ వచ్చారా? పెద్ద ఇంక రాలేదు. రానని కవర్ పెట్టారు. అందుకే అందరూ కలిసి వాడికి దాన్నే కట్టబెట్టేలా ఉన్నారు. ఆ పిల్లకిచ్చి చేసేస్తే మనమంతా చూస్తూ ఊరుకుంటావా? మన రాధమ్మే తమ్ముడి కాబోయే పెళ్ళం. దీన్ని ఎవరో మార్చడానికి వీల్లేదు. తమ్ముడు మన అమ్మ కడుపును కదా పుట్టాడు. ఇన్ని కడుపును పుట్టాడో ఏంటి? రత్సబండలో చర్చి మొదలైంది. మాయా చూసావుగా, ఊరికొస్తే ఐదుగురు అక్క చెల్లెళ్ళు ఒకటిగా ఉన్నట్టు నటించేస్తుంటారు. కానీ లోన్ రెండు పార్టీలు, ఒకటి ఈ పార్టీ, ఒకటి ఆ పార్టీ. చెవులు కుట్టే పని అయితే తర్వాత చూడు, వీళ్ళు అలా కుట్టి చంపుతారో. ఇలాంటి తాతయ్య మేనమామలు దొరకడం పిల్లల దృష్టి. నెక్స్ట్ నువ్వే ఎందుకు రాలుడు? నెల్లో పెరిగిపోద్ది చూడు. రండి రండి, ఆమె నా పెద్ద కూతురు, ఆమె నా రెండో కూతురు. కూర్చో కూర్చో, ఈరోజు ఒక్కరోజే కదా, ఆ తర్వాత జీవితాంతం నీకు ఇది కల్లో కూడా జరగదు. ఈ ప్లేస్ ని నాకు రిజిస్టర్ చేసి పట్టా కూడా ఇచ్చేశారు. అర్థమైందా? గొప్పగా చెప్పావు. ఎలాగుంది? అదిరిపోయింది బంగారం. అదిరింది. నీకు నచ్చిందా? ఏంటి, నీ తమ్ముడు వాళ్ళకి మాత్రం ఇలా ఇస్తాడా? చూడండి, మూతులు దిప్పుకొని వెళ్ళిపోతున్నారు. పిల్లలకి పెద్దావిడ చేత ఆశీర్వాదం ఇప్పించండి. వందేళ్లకు దగ్గరలో ఉంది కదా. ఒరే తమ్ముడు, ఇలారా అక్క పిల్లలకి ఎన్ని తులాలు పెట్టావు? రాధమ్మకి చెవులు కుట్టినప్పుడు మా నాన్న ఆరు తులాలే పెట్టాడు. నీ కూతురికి 18 తులాలు పెట్టాలంటే అదేమో సిటీలో పుట్టిందా? ఎడబే, చేయదలుచుకుంటే అందరికీ సమానంగా చేయాలి. ఇదేంటిది ఒకళ్ళకి ఎక్కువ? అదే కదా మొదలెట్టేశారా? ఎప్పుడు చెయ్యినోళ్ళు వదిలేసి చేసేవాళ్ళని తిట్టడం మానవాళ్ళు కొన్న రోగం. స్మాల్ మమ్మీ, నీ కూతురు మెళ్ళో చూడు. మమ్మీ, నీ కొడుకు మెళ్ళో చూడు.
ఎరా తమ్ముడు డోంట్ యాక్ట్ యు సీ ఏటి బాయ్ గారు మా కొడనా సరే వేయండి అన్నా తమ్ముల మధ్య సవాలు వచ్చే సమస్యలు ఉండొచ్చు బాబు కానీ ఇంట్లో ఏదైనా విశేషం అంటూ వస్తే నువ్వు వస్తే అతను రావడం మానేస్తాడు అతను వస్తే నువ్వు రావడం మానేస్తావు విరిగింది అతగల మామయ్య గారు మీరు పట్టించుకోకండి తామర పూల చంద్రయ్యని మల్లె తావుల సూరయ్యని ఒకటిగా చేయడం నా బాధ్యత రే ఇలారా ఇప్పుడు అర్థమైందా అమ్మమ్మ మాయ మాంద్రకి చేయలేదు ఎందుకు అన్నాడు ఈ ఖర్చంతా ఇప్పుడు అవసరమా ఇది ఖర్చు కాదమ్మా జమ చేయడం జమ చేసుకున్న డబ్బు ఎప్పటికైనా ఖర్చు అయిపోతుంది ఖర్చు గాని జమ బంధుత్వమే ఇవ్వకుంటే మన ఇద్దరికి నిద్ర పట్టదు కదా చిన్నబాబు ఆ మాట మీదే ఉండు మారుద్దు అలాగే చుట్టాల పిల్లను మాత్రం చేసుకో భోజనం ఈ రోజు బ్రహ్మాండం పని చేయకుండా కొడుకు సంపాదనలో దర్జాగా కూర్చొని తినడం సుఖంగానే ఉంటుందిలే చిన్నబాబు వ్యవసాయం నీకు అప్పచెప్పాను బాధ్యతగా చూసుకుంటున్నావు అదేవిధంగా కుటుంబ బాధ్యతలు నీకు అప్పచెప్దాం అనుకుంటున్నా ఊరుకున్నానా ఏరా 50 ఏళ్ళుగా నేనే చూసుకుంటున్నాను కదా నువ్వు నాకంటే తెలివిగా జాగ్రత్తగా చూసుకుంటావని ఎప్పటికైనా నా కుటుంబంలో అందరినీ తీసుకొచ్చి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని దాన్ని ఇంట్లో తగిలించాలి అదే నాకు పెద్ద ఆశ అప్పుడే నేను చనిపోయే రోజు కూడా రుద్రరాజు బలి గొప్పగా బతికి చచ్చిపోయాడు రా అని 10 మంది చెప్పుకోవాలి మాటలు ఇంతకంటే కష్టమైన బాధ్యత ఇస్తున్నారా ఏంటంటే మీ అమ్మలిద్దరిని మీ అక్కయ్యల 5గురిని కండతడి పెట్టకుండా చూసుకో నేను కండతడి పెట్టుకుని ఉంటే చాలు ఈ సరుకులు పెట్టుకుని సంతలో అమ్మితేనే కదా డబ్బులు వచ్చేది ఏ రోజు మూటలు ఎక్కించుకోడు మీలాంటి కుర్రాళ్ళైనా అడగాలి కదా బులబాయ్ మాయా బండి ఎక్కించామని పెరిగి పెద్దదా నీడుస్తుంది ఏంటి బావా అల్లుడు కోరుకుంటే ఎట్లా బంద్యాలు బాగా జరిగాయా పక్క వెళ్ళదు నువ్వు నడి రోడ్ లో నుంచో మేము ఆరు కొట్టామండి బండి దిగిపోతే పోలీసు వాళ్ళు పిలుస్తాను నేను సింగద్రి సూర్యని పిలుస్తాను ఏదో పెద్ద ఫ్లైట్ నడుతున్నట్టు సరణగిరి పోతున్నావంటే నీ పని కట్టొస్తే నీ కాలింది కదా మరి మా పని కట్టొస్తే మా కాలదా మూటలు అందుకు ఎక్కించుకోలేదు మూటలు ఎక్కిస్తే 7గురు ఎక్కించలేవు కలెక్షన్ లేదని మా ఓనర్ తిడుతున్నాడు నన్నేం చేయమంటా ఏమి ఓనర్ బోత పనిలేదా ఏ ఊరు టౌన్ మరి అలాగే ఉంటది ఆ మూట్లో ఉన్న కూరగాయల్ని పండించడానికి ఎంత మంది కష్టపడి చెమటొడిచారో తెలుసా మీకు ఎప్పటి నుంచి చేస్తున్నావంటే ఉద్యోగం 15 ఏళ్ళుగా ఒక్కరోజు రైతులా బతికి చూడు వద్దులే ఒక్కరోజు రైతుతో బతికి చూడు అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో మర్యాదగా చెప్తున్నా మూట్లు ఎక్కించుకో ఇక మీద ఇలాంటి బస్సులు వెనకాల సీట్లు ఉండకూడదు అంతే బులబాయ్ మాయా 2 సీట్లు పీకి పారే ఓకే మాయా ఏయ్ తప్పడే తీసుకురు పడే ఆ మాయా అగ్రెసి మీరు 100 ఏళ్ళు సల్లగా మాట్లాడు సీట్లో కూర్చో లేదా పడుకో అరే ఓకే బేబీ ఓకే బేబీ ఓకే రైట్ 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 అరే తెల్ల తోలు తోరసాని నీ కళ్ళే ఎర్ర చేసావే అరే తెల్ల బులబాయ్ మాయోయ్ ఏం డ్రైవర్ సీట్ కూడా తీసేనా ఆడి సీట్ తీస్తే చీటి సిరిపోద్ది కాదే పాపం అవ్వం దారిలో దింపేతారేమో అందుకని ఎక్కడ దిగుతుందో సూపర్ మా అవ్వ దిగే వరక ఈ గువ్వ దిగే వరక మాయ ఓహో గువ్వే
తప్పులే తప్పే లేదు. అవును మాయా, మన ఆడి కార్ అక్కడ ఉంది, ఏసీ కూడా వేసేసి వచ్చాను. కనపడకుండా చంపేనే అరే తెల్ల తోలు దొరసాని నీ కళ్ళే ఎర్ర చేసే. రూపాయినరే ఇచ్చారు, బ్యాలెన్స్ 50 పైసలు. చిల్లర లేదమ్మా, ఉంటే దాచిపెట్టుకుంటానా? టికెట్ 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 టికెట్. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి నీకు తెలియదేంటి? ఈ పిల్ల ఎక్కడికో. టికెట్ 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 టికెట్. సార్ 50 పైసలు మర్చిపోకండి. చిల్లర రాలేదమ్మా, వస్తే ఎవరండి? మాయా, నాకు తెలిసింది పిసినార్ సంఘానికి ప్రెసిడెంట్ లాగుంది. నిజానికి దీన్ని కట్టుకున్నవాడు ముట్టుకోకుండా చచ్చిపోతాడు. ఈ పాప గురించి ఏమన్నా అంటే పళ్ళు కొడతాయి, మూసుకో. ఇంతకు ముందు ఈ అమ్మాయిని ఎక్కడ చూసానే? ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎప్పుడూనే అబ్బాయిలకి చూసినట్టుగానే ఉంటారు. అయ్యా, ఈయన మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ గారు. అబ్బాయి గురించి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. కాలేజీకి వచ్చి స్పీచ్ ఇచ్చారంటే స్టూడెంట్స్ కొంచెం మోటివేషన్ గా ఉంటుంది సార్. అయ్యా, స్టేజ్ అనే స్పీచ్ అనే మనకు భయం అండి. అరే అంత భయం ఎందుకురా, నువ్వు చేసేదే చెప్పు. ఫంక్షన్ ఎప్పుడు పెట్టుకున్నారు? మార్చి 27 సార్. సార్, మార్చి 27 మనకు పని ఉంది కదండి. 27, 28, 29 బొండాలు తెంపడం. చూడు తాత, 31, 1 అరటికి వెళ్ళిపోయడం. 30 ఫ్రీ అంటే 30 పెట్టుకుందాం. ఏ ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా ఫిక్స్ డే. బుల్లబాయ్ బస్ అమ్మాయి ఎండాకాలం పురిడని చూపే నా ఒళ్ళె మండకే తోందిలే పిల్ల. వానాకాలం వయ్యారి చినికల్లే నన్ను చల్లంగానే తాడిపెతావా పిల్ల. అత్త కూతురిపే నా అందగతే నీవేలే, ఒక మాట చెబితే నీ వెనకే వచ్చేతాలే. సంగీతం సూపర్ కదా. సంగీతం మాత్రం అమ్మాయ. నృత్యం చేసిన బృందానికి ధన్యవాదాలు. పెద్దమ్మ ఇలరా. తరువాత ఈనాటి ముఖ్య అతిథి చిన్నబాబు ఇందులో వస్తాడా? ఒక ఏది వ్యవసాయం నాకు ఆశ కదండి, ప్రాణం. పండించడాన్ని ఇష్టపడు. వ్యవసాయం మన జీవనం. నాగలి పట్టినోడే నారాయణుడు. రైతుని చేయకు నిర్లక్ష్యం. నా లక్ష్యం ఏంటంటే పల్లె నుంచి సిటీకి వెళ్ళిన యువకుల్ని మళ్ళీ పల్లెకి తేవడమేనండి. ముఖ్య అతిథి ఆదర్శ రైతు శ్రీ కృష్ణరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నా గురించి కూడా రెండు మాటలు. వెల్కమ్ సార్. నమస్కారం. అంతా భోంచేశారా? మట్టి పిసుకునే చేయి కదా. మొదటిసారి మైక్ పట్టుకున్నానేమో, ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు. మీరు చేసిన డప్పు డాన్స్ చాలా బాగుందండి. పెద్దవాళ్ళు మడి నుడి ఒకటేనంటారు. మంచి విత్తనాల్ని మడిలో చల్లితే అది 100 రెట్లు ఫలితం ఇస్తుంది. నుడి అంటే ఓ మంచి మాట. అది మీలాంటి విద్యార్థులకు చెప్తే 100 రెట్లు ఫలితం ఉంటుంది. అందుకే వాళ్ళు పిలవగానే వచ్చాను. మామూలుగా మన పిల్లల్ని నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటూ వ్యవసాయాన్ని ఒక ఆప్షన్గా కూడా ఇవ్వట్లేదు. కానీ నా చిన్నప్పుడు మా నాన్నేమో నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా లేదా రైతు అవుతావా అని అడిగారంట. నేను రైతునే అవుతానన్నానంట. అందుకే నేను ఈరోజు ఆప్షన్ ఇచ్చిన నాన్నకు ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏమంటారు? మన దేశంలో వ్యవసాయమే ఇండియాకి వెన్నెముకని చెప్తూ ముందు కనిపించకుండా వెనకే దోసి పాడేశారు. ఇది అర్థం చేసుకోకుండా మనం బతుకుతున్నాం. కొంతమందికి ఇది అర్థమై ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయానికి వస్తే బతకడం చేత కాని వాడిని వాడిని చూసి నవ్వుతున్నారు. కొంతమంది అయితే వ్యవసాయం చేసేవాడికి పిల్లనే ఇవ్వకూడదని పట్టుబడుతున్నారు. విదేశాల్లో చదువుకున్నవాడు కూడా వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఇండియాలో మాత్రం చదువుకున్నవాడు వ్యవసాయం చేయకూడదు, చదువుకుని వాడు మాత్రమే వ్యవసాయం చేయాలనేది తలరాత అయిపోయింది. నేను వ్యవసాయాన్ని రైతుల్ని గొప్పగా చెప్పడానికి ఇక్కడికి రాలేదు.
కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మీథేన్ గ్యాస్ అని మాథేన్ గ్యాస్ అని సైతాన్ గ్యాస్ అని వ్యవసాయాన్ని రైతుల్ని నాశనం చేయడానికి ఒక గ్రూప్ బయలుదేరింది. మాయా మాయా నీకెందుకు వచ్చిట్టుకోడు ఇది? ఉన్న వాళ్ల డయట్, లేని వాళ్ల పస్తులు, ఏ రోజు ఒకటి కథన మీకు అర్థమవుతుందో ఆ రోజే కష్టపడి పండించే వాళ్ళని రేషన్ బియ్యం కొనుక్కు తినేట్టు చేయడం ఎంత పెద్ద దేశ ద్రోహమో మీకు అర్థమవుతుంది. అయ్యో దేశ ద్రోహం అని చెప్పి నిన్ను లోపలాడేస్తారు మాయా. ఎందుకు భయపడతారు? ఏం చేస్తావంట? ఆ రోజుల్లో ఎవరో మహానుభావుడు హరిత విప్లవం అని మొదలు పెట్టారు, కానీ ఇప్పుడు హరితమూ లేదు విప్లవమూ లేదు. ప్రజలు, నాయకులు, శాస్త్రవేత్తలు ఈ ముగ్గురు ఒకటైతేనే దేశం బాగుంటుంది. ఏ రోజు యువకులు వ్యవసాయం, రాజకీయం ఒక ప్రొఫెషన్ అనుకుంటారో ఆ రోజే ఇండియా అగ్రరాజ్యం అవుతుంది. ఒక్కో అగ్రికల్చర్ ప్రొడక్ట్ కి ఒక గవర్నమెంట్ మార్కెట్ ఉండాలి, అప్పుడే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. ఈ రోజు ఒక రైతు చావు, ఏదో రోజు లక్షలాది మంది చావు. అచ్చరే రైతులు మనం ఎందుకు చావాలి? పనికి మళ్ళీ వాళ్ళంతా ప్రాణాలతో ఉన్నప్పుడు మనం ఎందుకు చావాలి? పుట్టించేవాడు దేవుడైతే పండించేవాడు దేవుడే, మనం అంతా రైతులం అని కాళ్ళ ఎగరేసుకొని తిరగాలి. తమ్ముళ్ళు మీరు ఇంజనీర్లు అవ్వండి, డాక్టర్లు అవ్వండి, లాయర్లు అవ్వండి, అంతెందుకు? రాజకీయాలు కూడా చేరిపోండి, కానీ వ్యవసాయం కూడా చేయండి. నాకు తెలిసినంత వరకు వచ్చే ఒలింపిక్స్ లో ఎన్ని మెడల్స్ గెలుస్తామన్న దానికంటే వచ్చే సంవత్సరాల్లో ఎంతమంది వ్యవసాయం చేస్తామన్నదే ముఖ్యం. ఇలా చేస్తే మనకి మంచిది, మన దేశానికి మంచిది. ఇది మీరు చప్పట్లు కొట్టాలని చెప్పట్లేదు, మనం చేయిచేసే పరిస్థితి రాకూడదని చెప్తున్నాను. కాబోయే రైతులు అందరికీ నా శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నమస్కారం. అయ్యా బాబు బాగా మాట్లాడాడు. నీ స్టూడెంటే కదా సార్. అబ్బా ఏ విరగదీసావు, ఈ ఆళ్ళు నువ్వు మాట్లాడిన మాటలకు 100 బంగారు కాసులు ఇవ్వచ్చు. బంగారు కాసులు ఏమొద్దు, కానీ బంగారం లాంటి ఆ పిల్ల ఏ బస్సులో వెళ్తుందో కనిపెడితే చాలు బుల్ల బాయ్. అది నాకు